हाय अंडी अंदरू बागुन्नारा वेलकम बैक अवर चैनल संध्या होम मेड इंका इंट्लो स्पेशल डे अंटे खच्चितंगा नेनु पूज चेसुकुंटानु नेक्स्ट उंडेदी स्पेशल एदो ओकटि चेस्तां कदा कंपल्सरी अंदरू अलागे स्पेशल कूडा चेस्तानु इंका मार्निंग ब्रेकफास्ट लोकैते ई रोजु रव्व दोश चेस्तानु अन्नमाट इंका रेग्युलर गा मा वारु इष्टपडेदि ఎక్కువగా గారెలు ఇంకా ఈ రవ్వ దోశను ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి గారెలు అయితే రీసెంట్గానే వేసాను కాబట్టి అందుకని అవి స్కిప్ చేసేసి ఈరోజు ఇంకా రవ్వ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రవ్వ దోశకు అయితే మనం రెగ్యులర్గా వేసేదే బొంబాయి రవ్వ, ఇంకా బియ్యం పిండి, మైదా, ఇంకా ఆనియన్స్, పెరుగు ఇవి యాడ్ చేశాను. ఇంకా మిర్చి కూడా యాడ్ చేయొచ్చు, తర్వాత యాడ్ చేశాను మిర్చి. మిర్చి బాగా సన్నగా కట్ చేసుకోవాలంటే మనకి నైఫ్తో కంటే సిదర్తో బాగా కట్ అవుతాయి. సో తర్వాత కట్ చేసి యాడ్ చేశాను అండి. సో తర్వాత అయితే ఇంకా రవ్వ దోశ వేసేసాను బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా స్పెషల్ డే ఉంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాము. ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళలేదు, ఆయన ఒక్కరే వెళ్ళొచ్చేసారనమాట. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళని పంపించడంలోనే టైం అంతా అయిపోతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళినా ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టు ఉంటుంది, కాసేపు అక్కడ గుళ్ళో స్పెండ్ చేయడానికి ఉండదు టైము. సో అందుకని చెప్పి ఇంకా నేను వెళ్ళలేదు, ఆయన ఒక్కరే వెళ్ళొచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం ఈరోజు నాన్ వెజ్ తినం కాబట్టి వెజిటేరియన్లోనే సింపుల్గా సాంబార్లా పెట్టేసి ఇంకా బెండకాయ ఫ్రై కోసం అని చెప్పి ఇక్కడ పల్లీలు ఇంకా జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. బెండకాయ కర్రీ చేయాలి. సో బెండకాయ కర్రీ అంత ఇష్టపడరు కాబట్టి మరీ స్పెషల్ అంటే ఏం కర్రీలా వండుతామని చెప్పి నేనే కొంచెం సాంబార్లా పెట్టేసి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రైలో ఈ పల్లీలు ఇంకా జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మరీ ప్లెయిన్గా ఫ్రై కాకుండా కొంచెం టేస్టీ కోసం ఇవి యాడ్ చేస్తున్నాను అంతే. ఇంకా మా పిల్లలు అయితే జీడిపప్పు ఇవి ఇష్టంగా తింటారు కాబట్టి అవి యాడ్ చేసి చేసేస్తున్నాను. ఇంకా జనరల్ ప్రాసెస్సే, మళ్ళీ పర్టికులర్గా ఏం చెప్తామని చెప్పి నార్మల్గా చూపిస్తున్నాను అంతే. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా, మా వారి బర్త్డే అనమాట. సో అందుకని ఇంకా ఇలాంటి బర్త్డేస్ మ్యారేజ్ చేసి వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా గుడికి వెళ్ళడం కామన్ థింగ్. ఈసారి అది ఒక్కటే స్కిప్ అయింది అంతే. ఇంకా తర్వాత బెండకాయ ఫ్రైలో ఫైనల్గా ఇవి యాడ్ చేసేసాను. ఇంకా లంచ్ కోసం అయితే ఇవి సింపుల్గా రెడీ. తర్వాత నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను, కానీ చెప్పాను కదా పిల్లల స్కూల్ కోసం అని చెప్పి ఆగిపోయానని చెప్పి ఇక్కడ వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఈ డ్రెస్ వచ్చేసి ఇంచుమించు 4 ఇయర్స్ అయి ఉంటుంది ఈ డ్రెస్ మా వారు నాకు కొని, కానీ నేను వేసుకోలేదని చెప్పి తిడుతున్నారనమాట. అందుకని అలా చూపించాను అంతే చిన్న క్లిప్లో. ఇంకా ఇది 4 ఇయర్స్ బ్యాక్ టాప్ కాబట్టి నేను ఏమైనా లావు అయ్యానా ఫస్ట్ అది చూసుకుంటాను. పాదవి ఏమైనా టాప్ వేసుకుంటే అది కూడా అడుగుతున్నాను అనమాట. ఏమీ లావు అవ్వలేదు, మీడియంలోనే ఉన్నావు, పర్వాలేదు అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ మేము కలిసి భోజనం చేయడం చాలా తక్కువ. సో ఇలాంటి బర్త్డే కాబట్టి ఈరోజే కొంచెం కింద కూర్చొని తింటాము మేము ఎప్పుడు. మరీ వీడియోకి కింద అక్కలం అక్కడ ఒకలం కూర్చొని తింటే అంత బాగుంటుంది కాబట్టి వీడియో కోసం అని చెప్పి ఇలా టేబుల్ మీద కూర్చున్నాం అంతే. చెప్పాను కదా ఈ టేబుల్ని మేము పెద్దగా యూజ్ చేయమని చెప్పి. ఇంకా మా డిస్కషన్ ఏంటంటే సాయంత్రం అయినా టెంపుల్కి వెళ్దాము, స్పెషల్ డే అప్పుడే కదా వెళ్తామని చెప్పి అంటున్నాను. కుదిరితే చూద్దామని చెప్పి అంటున్నారనమాట ఆయన, ఎందుకంటే ఈరోజు హాలిడే లేదానికి షాప్కి వెళ్ళారు. సో అందుకని చెప్పి కుదిరితే వెళ్దాంలే అన్నారు. సో నేను ఫస్ట్ టైము కేక్ పైన క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసమే ఫస్ట్ షుగర్ ఇంకా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత క్రీమ్ని అయితే రెగ్యులర్గా బట్టర్తో చేస్తారు కదా, మైదాతో కూడా చేస్తారు. నేను నెయ్యితో చేద్దామని చెప్పి నెయ్యి నెల విస్కర్తో బీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది కొంచెం వైట్ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి కదా క్రీమ్ కోసం అని చెప్పి. సో నెయ్యిని బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందు మిక్స్ చేసుకున్న షుగర్ ఇంకా కార్న్ఫ్లోర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి మనకి క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు. సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఒక 3-4 టైమ్స్ యాడ్ చేశాను నేను. మిక్సీ పట్టుకున్న షుగర్ ఇంకా కార్న్ఫ్లోర్ అదైతే 1 కప్ వచ్చింది కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని తీసేసి ఎంత కావాలో అంత యాడ్ చేశాను. సో ఇలా వచ్చింది క్రీమ్. అయితే మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి కొంచెం కలర్ అలాగే ఉంటుంది.
ఓ ఇది కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే మనం ఇందులోనే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవైనా అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఈ క్రీమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ. సో దీన్ని ఒక బౌల్లోకి తీసాను చూడండి ఎంత క్రీమ్ వచ్చిందనమాట నాకు. ఇప్పుడు ఈ క్రీమ్ని ఇంకా కేక్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈలో ఫ్రిడ్జ్లో పెట్టాను. సో తర్వాత కేక్ కోసం అని చెప్పి షుగర్ పౌడరు కోసం షుగర్ని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మైదా ఒక కప్ వేసుకున్నాను. దాంట్లోనే ఈక్వల్ క్వాంటిటీలో ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈరోజు మేము నాన్ తినం కాబట్టి కర్డ్తో చేస్తున్నాను అన్నమాట పెరుగుతోటి. తర్వాత ఇందులోనే ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. ఈక్వల్ రేషియోస్ మనం ఎప్పుడు చేసుకున్నా చల్లించుకోవాలి. సో దీంట్లోనే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు యాడ్ చేస్తున్నాను. సో పిండంతా ఇలా చల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని నార్మల్ టెంపరేచర్లో ఉన్నది మిక్స్ చేసుకుంటున్నాను సేమ్ కేక్ బ్యాటర్ లాగా. బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. సో వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు బీట్ చేసుకున్నా క్లాక్ వైజ్లో బీట్ చేసుకోవాలి. వన్ డైరెక్షన్లోనే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇలా బీట్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ చూడండి ఇలా రిబ్బన్స్లో పడితే మనకి కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ని వేసుకొని దానిపైన మైదా స్ప్రెడ్ చేశాను దాంట్లో వేసుకున్నాను. మన కేక్ కుక్ అయిన తర్వాత ఈజీగా తీసుకోవడానికి అని చెప్పి ఈ ఆయిల్ ఇంకా మైదా వేసుకున్నాను. మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట కేక్ని టర్న్ చేసుకున్నప్పుడు. సో ఇలా బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి ఎక్సెస్గా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ అయిపోవడం కోసం. చూసారు కదా మనకి ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ట్యాప్ చేస్తుంటే. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఏదో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని ఒక 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి చూస్తున్నాను కేక్ కుక్ అయిందో లేదో. సో నైఫ్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ టైం ఎన్నిసార్లు చెక్ చేశాను కేక్ని ఎందుకంటే పెరుగుతో చేస్తున్నాం కదా ఎప్పుడు ఎగ్తో చేస్తాను కాబట్టి బాగానే కుక్ అయిపోతుంది. ఫస్ట్ టైం పెరుగుతో చేస్తున్నాను కాబట్టి ఎన్నిసార్లు కుక్ అయిందా లేదా అని చెప్పి ఒక 2-3 సార్లు అయితే చూశాను. ఇంకా ఫైనల్లీ కేక్ అయితే కుక్ అయింది. చూసారు కదా ఎన్ని గాడులు ఉన్నాయో నైఫ్ తోటి. సో ఎన్నిసార్లు చెక్ చేశాను అన్నమాట. కలర్ మాత్రం ఏదో మనకి చాక్లెట్ పౌడర్ వేసినట్టు ఆ కలర్లోకి వచ్చిందనమాట. మరి పెరుగు వేయడం వల్ల ఏంటో తెలియదు. ఫస్ట్ టైం పెరుగు వేశాను కదా అందుకే నాకు అర్థం కాలేదు కలర్ ఎందుకు వచ్చిందో. సో ఏదైనా బాగానే వచ్చింది ఇలా కేక్. సో ఇలా ట్యాప్ చేసుకొని టర్న్ చేసుకున్నాను ఆ ప్లేట్లోకి. ఇప్పుడు మన క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కదా దాన్ని తీసుకున్నాను. కొంచెం చాలా హార్డ్ అయిపోయింది ఇది జస్ట్ ఒక 1/2 అవర్ పెట్టినా అది ఎంత హార్డ్ అయిపోయింది అనమాట. అప్పుడు దీంట్లో మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం క్రీమ్ లాగా టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే బాగా బీట్ చేస్తే అది క్రీమ్లా తయారైంది. సో ఇప్పుడు కేక్ మీద అప్లై చేద్దామని చెప్పి అలా అప్లై చేశాను. కానీ కాసేపటికి ఏమైందంటే ఇది నెయ్యి కదా కరిగిపోయినట్టు ఇలాగా వాటర్లా వచ్చేస్తుంది అన్నమాట కేక్ మీద నుంచి. సో నేను మళ్ళీ దీన్ని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి పైన డెకరేట్ చేద్దామని చెప్పి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. కాకపోతే ఇది కాసేపటికి బాగా మెల్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టైము చేయడం కదా సో నెయ్యితో చేయడం వర్కౌట్ అవ్వలేదు అనుకున్నాను. అందులో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరేంటో తెలీదు డైరెక్ట్గా యూజ్ చేస్తే గట్టిగానే ఉండదేమో. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తీసిన వల్ల ఏంటో తెలియదు కానీ ఇది క్రీమ్ అయితే కొంచెం లూజ్ అయిపోయి చూసారు కదా అలా జారుతుంది అనమాట పట్టుకొని లేదు. సో అందుకని చెప్పి నేను మొత్తం క్రీమ్ అప్లై చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం అడ్జస్ట్ అవుతుంది కదా కేక్ మీద అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట. సో అలాగా ఫస్ట్ టైము కేక్ చేసేటప్పుడు ఇలా అయింది ఏంట్రా అని చాలా ఫీల్ అయ్యాను ఫస్ట్. ఎప్పుడు బాగానే వస్తుంది కదా కేక్ ఇలా అయింది ఏంటని చెప్పి క్రీమ్ అనవసరంగా చేశాను రా బాబు అనుకున్నాను ఫస్ట్ టైము.
సో అలాగా స్పెషల్ డే రోజు నా కేక్ కొంచెం ఫ్లాప్ అయ్యిందనమాట. సో అందుకని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అందుకని ఇక్కడివరకే కేక్ ప్రిపరేషన్ కట్ చేశాను, తర్వాత ఉన్ చేశాను, కానీ అది యాడ్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్దాం అనేసరికి ఆద్య చూడండి ఎలా గంతులు వేస్తుందో. నేను గుడికి వెళ్ళడానికి ఆ డ్రెస్ తీసాను మిడ్డి, తను మాత్రం వాళ్ళ డాడీ డ్రెస్సులు కొన్నారనమాట, నైట్ వేరు ఆన్లైన్లో తీసుకున్నవే. ఇంకా అది తెచ్చిన వెంటనే ఒక డ్రెస్ వేసేసుకుంది, తర్వాత ఇది తీసుకుంది ఇప్పుడు వేసుకుంటానని చెప్పి. ఇంకా ఆద్య ఏది కొత్తది కనిపిస్తే అది వేసేసుకుంటుంది ఫస్ట్. ఆద్య చూశారు కదా, రక్కమ్మ అని సాంగ్ పాడుతుంది, డ్యాన్స్ కూడా చేస్తుంది. ఆద్యకి వాళ్ళ డాడీకి ఏదైనా కొత్త డ్రెస్ తీసుకొస్తే అది వెంటనే వేసేసుకుంటారు వాళ్ళిద్దరూ. ఇంకా నేనైతే తెలుసు కదా, చెప్పాను కదా ఇందాక 4 ఇయర్స్కి వేసుకున్న డ్రెస్ అని చెప్పి, మేము అలా ఏమి ఉండదు, ఏదైనా అకేషన్ వస్తే మాత్రమే వేసుకుంటాము, అప్పటికప్పుడు వేసుకోవాలని ఏమి ఉండదు. వాళ్ళిద్దరికి మాత్రం ఏదైనా తీసుకొస్తే వెంటనే వేసేసుకోవాలి అది కొత్తది. సో అదే ఆద్యకి వచ్చింది అనమాట, వాళ్ళ డాడీది ఆద్యకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే నేను గుడికి రెడీ అయ్యాను అనమాట. ఈ శారీ కట్టుకున్నాను, ఈ శారీ కూడా ఒక 1 టైమే కట్టుకుని ఉంటాను, చాలా రేర్. ఇది కాటన్ శారీ అనమాట, వైట్ శారీ కాబట్టి చాలా తక్కువ కట్టుకుంటాను నేను, వైట్ త్వరగా మాసిపోతుంది అనుకుంటాను, కానీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇంకా బర్త్డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ కూడా చేస్తాం కదా, అందుకని చెప్పి పాయసం చేశానన్నమాట సాయంత్రం. ఆయన స్వీట్ ఎక్కువ తినరు కానీ ఏదో ఒక స్పూన్ అయినా తింటారు కదా అని చెప్పి చేశాను. తర్వాత టెంపుల్కి వెళ్ళాము, ఇది మేము రెగ్యులర్గా వెళ్ళే టెంపులే, ఈ సంక్రాంతి వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అమ్మవారి టెంపులే, దీవనులమ్మ అమ్మవారు అని చెప్పి మాకు దగ్గరగా ఉన్న టెంపుల్ అన్నమాట. వినాయకుడి టెంపులు ఇక్కడ, ఈ అమ్మవారి టెంపులు ఆ పక్కనే, ఇంకొక అమ్మవారి టెంపుల్, ఈ మూడు ఒక దగ్గరే ఉంటాయి. ఎప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళే గుళ్ళు అనమాట, మాది ఏ అకేషన్ అయినా ఫస్ట్ ఈ టెంపుల్స్కే వెళ్తాం మెయిన్. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ చూశారు కదా, నేను చేసిన కేక్ అనమాట అది. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే, ఇది ఎందుకు ఇంత గట్టిగా అయిపోయింది, నువ్వు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టావు అంటున్నారు మా వారు. బయట ఉంటే మెత్తగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టావని చెప్పి, ఇదేం కూల్ కేక్ కాదు కదా అని. నేను ఆ క్రీమ్ కొంచెం గట్టిగా అవుతుందని పెట్టానండి అని చెప్తున్నాను. సో అది టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నాను నేను. ఫస్ట్ అయితే మా పిల్లలు కేక్ చూసి స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు చూడలేదు ఫ్రిడ్జ్లో ఉందని. తర్వాత ఈవినింగే చెప్పాను డాడీ కేక్ కట్ చేస్తారా గుడికి వెళ్ళి వచ్చాకని చెప్పి, అందుకని వాళ్ళు అప్పుడే చూసారనమాట కేక్ని. అందుకని ఫస్ట్ వాళ్ళిద్దరూ తింటాను అంటున్నారు కేక్ని. సో వాళ్ళ డాడీ ఫస్ట్ వాళ్ళకే పెట్టారు. ఇంకా టేస్ట్ ఎలా ఉందని నేను అడుగుతుంటే అత్తయ్యకి పెడుతున్నారనమాట ఎలా ఉందని చెప్పని చెప్పి, టేస్ట్ మాత్రం బాగానే ఉందంట, పైకి అలా గట్టిగా ఉంది కానీ కేక్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. కాసేపు బయట పెట్టేసరికి కొంచెం మెత్తగానే ఉందిలేండి కేక్, ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల నాకు కొంచెం హార్డ్గా అయ్యింది అంతే, కాసేపు బయట పెట్టేసరికి మామూలుగా సాఫ్ట్గానే అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కేక్, టేస్ట్లో ఏమి డిఫరెన్స్ లేదు కానీ ఇప్పుడు చేసే కేక్ కంటే చాలా టేస్టీగానే ఉంది, కొంచెం హార్డ్గా ఉంది కానీ. పైన అయితే నేను క్రీమ్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కలిపి పైన అలా వేశాను. సో నేను సాటిస్ఫై అవ్వలేదు, ఆయన మాత్రం సాటిస్ఫైడే. తర్వాత మళ్ళీ షాప్లో కేక్ కట్ చేయించారు. సో ఈరోజు ఒక కేక్ కాదు, 3 కేకులు కట్ చేశారనమాట ఫస్ట్ టైము. ఒకటేమో నేను కట్ చేయించింది, ఒకటేమో షాప్లో కట్ చేశారు, ఇంకొకటేమో ఫ్రెండ్స్ కట్ చేయించింది. మొత్తం 3 కేకులు ఈరోజు, ట్రిపుల్ ధమాకా అనమాట. యాక్చువల్గా కేక్ కట్ చేస్తామని మా వారికి కూడా తెలియదు, నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకంటే సర్ప్రైజ్గా షాప్లో కేక్ కట్ చేయించారు. మేము గుడికి వెళ్ళి వచ్చేటప్పు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సర్ప్రైజ్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి కట్ చేయించారనమాట. ఇంకా మా వారు వేసుకున్న డ్రెస్ మాత్రం నేను గిఫ్ట్గా ఇచ్చిందే, నా సెలెక్షన్ కాదు కానీ ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాచ్ ఇస్తాను, ఈసారి డ్రెస్ కొనుక్కోమని చెప్పానన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము, ఆ టెంపుల్ ఏంటో మీరు గెస్ చేయండి. మీకు ఇచ్చే హింట్ ఏంటంటే, భరత్ డెలివరీ స్టోరీ షేర్ చేసినప్పుడు ఆ వీడియోలో చెప్పాను టెంపుల్కి వెళ్ళామని చెప్పి, మళ్ళీ అదే టెంపుల్కి వెళ్తున్నాము.
ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాము. కమెంట్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత ఏ టెంపుల్లో. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా స్పెషల్ డే అయితే ఇలా జరిగింది. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.